హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ చరణ్ పరిమి సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో మరిన్ని ట్విస్టులు వచ్చాయి ఈ కేసు ఇంకేముందిలే అయిపోయింది కదా అన్నట్టుగా కనపడింది చూస్తూ ఉంటే ఎందుకంటే ఆవిడ ఆరోపణలు ఆయన్ని సస్పెండ్ చేయడాలు ఆ తర్వాత ఇమీడియట్గా ఆవిడకి పోలీసులు ఏదైతే ఆ టెస్టులు కావాలని చెప్తే ఆవిడేమో నిరాకరించడాలు ఈ విధంగా సాగింది చివరికి రాజీ కోసం ఏమన్నా వెళ్తున్నారేమో అనే అనుమానాలు కూడా వచ్చాయి కొంతమంది నిజంగానే రాజీ కోసం ప్రయత్నించారు ఇదంతా జరుగుతూ ఉండగా డిపార్ట్మెంట్ మాత్రం ఈ విషయాన్ని వదలలేదు దాంతో మరిన్ని ట్విస్టులు తయారయ్యాయి అదేంటంటే ఒకటొచ్చేసి ఎవరైతే మహిళ ఆరోపణ చేశారో ఆవిడ ప్రస్తుతానికి అప్స్కాండ్ అయ్యారు అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఎక్కడ ఉన్నారో ఏంటో తెలియదు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనపడకుండా పోయారు ఇది దీంట్లో ఉన్న వార్త మరి ఆవిడ నిజంగా తనకైతే తాను వెళ్ళిపోయారా ఎవరన్నా ఆ విధంగా మాయం చేశారా అనేది ఇక్కడ వస్తున్న ప్రశ్న అయితే మరొకటి వచ్చేసి ఈ ఆదిమూలం ఈయన కూడా పార్టీ మారాలి అనుకుంటున్నారు ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు అనేది మరో ప్రశ్న ఆల్రెడీ ఒక పార్టీ నుంచి ఆయన టీడీపీలోకి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన గెలవడం జరిగింది అయితే అక్కడ ఆల్రెడీ టీడీపీలో ఉన్న నాయకులకి ఈయన కొద్దిగా కంటగింపుగా తయారయ్యి వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకుడినా అని చెప్పేసి వాళ్ళ ఆయన మీద కాస్త కేర్లెస్గా ఉండడము చివరికి అది రాజకీయంగా దుమారం రేగి వాళ్ళలో వాళ్ళు ఇటువంటి కుమ్ములాట లాంటివి అనుకోవచ్చు జరిగి చివరికి వాళ్ళే కుట్ర చేశారన్నట్టుగా కూడా ఆదిమూలం గారు చెప్పారు అయితే ఇప్పుడు ఆయన మాటల్ని కన్సిడర్ చేయాల్సిన పని లేదు కానీ చూస్తూ ఉంటే సినారియో మళ్ళీ తిరిగి తిరిగి అక్కడికి చేరుకున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆదిమూలం గారు ఇప్పుడు టీడీపీలో ఆల్రెడీ సస్పెండ్ చేశారు ఇప్పుడు విచారణ పూర్తయి ఆయన నిర్దోషం తేలితే తప్ప మళ్ళీ పార్టీ ఆయన్ను తన పార్టీలోకి తీసుకోవచ్చు సో ఈ పరిస్థితుల్లో అసలు ఇంకా పార్టీలోనే ఉండకుండా ఆల్రెడీ నాకు అవమానం జరిగింది నోటీసు కూడా ఇవ్వకుండా నన్ను ఈ విధంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని చెప్పి ఆదిమూలం గారు హట్ అయి ఉన్నారట ఒక ఆరోపణలు ఎవరో ఎవరి మీదో చేస్తూ ఉంటారు అలా ఆరోపణ చేయగానే తీసేయడమేనా ఒక నోటీస్ ఇవ్వాలి కదా దానికి నా నుంచి వివరణ అడగాలి కదా ఇదంతా చేయకుండా ఎలా చేస్తారు అని చెప్పేసి ఆయన ఇదవుతున్నాడు నిజానికి దువ్వాడ విషయంలో అయితే ఇంత జరిగినా సరే ఆ పార్టీ నుంచి ఆయన సస్పెండ్ చేయలేదు అదే విధంగా ఆయన కొనసాగిస్తూ వచ్చారు ఆ తర్వాత తర్వాత పార్టీ నుంచి కొన్ని రకాల విమర్శలు ఎదుర్కొన్నారు అనుకోండి పార్టీ నాయకులే దువాడని ఇండైరెక్ట్ గా కూడా విమర్శించారు అది వేరు దీంతో పాటు విజయసాయిరెడ్డి ఆయన కూడా దాదాపు ఇటువంటి కేసే ఆయన మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆయన కూడా ఒక మహిళ పుట్టిన బిడ్డకి ఆయనే తండ్రి అని చెప్పి పెద్ద ఆరోపణలు వచ్చినప్పుడు అప్పుడు కూడా పార్టీ ఈ విషయాన్ని లైట్ తీసుకుంది ఆయన మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు ఆయన్ని సస్పెండ్ కూడా చేయలేదు ఇది వైసీపీ పాటించిన పద్ధతి అదే టీడీపీకి వచ్చేసి ఇమీడియట్గా ఆయన మీద సస్పెన్షన్ విధించింది ఎందుకంటే ప్రభుత్వానికే బ్యాడ్ నేమ్గా వచ్చే అవకాశం కనపడింది ఇప్పటిదాకా వైసీపీ నాయకులను విమర్శించిన బిల్లు ఇప్పుడు ఉన్నట్టుండి తము ఇదిలో పడిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పేసి ఆ విధంగా చేశారు సరే ఇదంతా ఒక ఎత్తే అయితే ఆదిమూలం ఇవన్నీ చూసిన తర్వాత బాగా మనస్తాపం చెంది అయిపోయి ఇక నేను తిరిగి నా పాత గుట్టుకే వెళ్తాను అని చెప్పి డిసైడ్ అయ్యాడట నిజానికి ఆయన బీజేపీలోకి వెళ్ళాలని కూడా ఆలోచించిన ఏపీలో అంత పెద్ద ప్రభావం లేదు కాబట్టి పైగా మళ్ళీ వైసీపీకి వెళ్తే తనను ఆహ్వానించే అవకాశం కూడా ఉంది కాబట్టి ఆ విధంగా వెళ్ళాలని ఆలోచిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి వైసీపీ ఆయన యాక్సెప్ట్ చేస్తుందా అంటే దాదాపు చేస్తున్నట్టే ఎందుకంటే ఇప్పుడు ఆ పార్టీలో ఆరోపణలు వచ్చిన ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు అంటే అర్థం వాళ్ళ మీద ఏ ఆరోపణలు వచ్చినా ఏ మహిళలను వాళ్ళు ఇబ్బంది పెట్టినా ఏం చేసినా సరే మా పార్టీలో నాయకులుగా ఉంటారు అని ఆ పార్టీ చెప్పుకుంటున్నట్టే ఓ రకంగా కాబట్టి ఈయన కూడా ఏ డోకా ఉండదు కాబట్టి ఆహ్వానిస్తారు అని చెప్పి అనుకోవచ్చు ఇది ఒక యాంగిల్ అయితే మరోవైపు చూస్తే ఆదిమూలం గారి మీద ఆరోపణలు చేసిన వరలక్ష్మి అనే ఆవిడ ఇప్పుడు కనిపించట్లేదు ఏమైపోయారు అసలు ఆవిడ టెస్టులకు హాజరయ్యారా లేదా అనేది చూడాలి ఆవిడ మొదటి నుంచి కూడా తాను చేస్తున్న ఆరోపణ ఆయన బలవంతంగా నన్ను ఆయన అనుభవించాడు క్వశ్చన్ చేసుకున్నారు అని చెప్పేసి ఆరోపించి అది కూడా మూడవసారికి ఆ పెన్ కెమెరా పెట్టడము ఆ విధంగా అది దొరకడం జరిగింది అయితే పోలీసులు ఎప్పుడైతే విషయం తెలిసిందో ఆయన్ని స్పీకర్ అనుమతి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఆయన బాగలేదని చెప్పేసి ఆయన మళ్ళీ చెన్నై హాస్పిటల్లో జాయిన్ అవ్వడము అది ఆ విధంగా కొనసాగడం జరిగింది సో ఇట్లా అయింది ఇది ఒక యాంగిల్ అయితే మరోవైపు చూస్తే ఈవిడ తన ఆరోపణల విషయంలో ఎవిడెన్స్ అనేది చూపించాలి కదా కేవలం అది చూపిస్తే సరిపోదు అసలు మీ మీద రేపు అయిందా లేదా అంటే బలవంతంగా చేశారా లేకపోతే మీరిద్దరు ఇష్టపూర్వకంగా చేశారనే తెలియాలి అంటే మెడికల్ టెస్టులు చేయించాలి అని చెప్పారు ఎందుకంటే వీడియో ఫుటేజ్లో ఎక్కడ బలవంత పెట్టినట్టు తెలియట్లేదు కాబట్టి పోలీసులు ఇటువంటి డిమాండ్ తీసుకొచ్చారు సో మెడికల్ టెస్టులు చేయాలి అంటే ఆవిడ హాజరవ్వాలి మొత్తానికి అక్కడికి హాజరయ్యి చివరికి టెస్టులు చేయించుకోకుండానే వెళ్ళిపోయారు వెళ్ళిపోయి నన్ను ఇబ్బంది పెట్టద్దు నాకు ఇబ్బందిగా ఉంది నేనైతే ఒప్పుకొని అన్నారు సరే ఆవిడకి అటువంటి ఇబ్బంది ఉంటే ఉండొచ్చు కానీ ఎవిడెన్సెస్ మాయమైపోయి ప్రమాదం ఉంది అవన్నీ ఎరేజ్ అయిపోతే మనం ఏం చేయలేము కాబట్టి మీరు త్వరగా రియాక్ట్ అయ్యి ఇది చేయించుకోవాలని చెప్తే కూడా ఆవిడ వినలేదు అట్లా మళ్ళీ వారం రోజులు గడిచింది ఇప్పుడు ఆవిడ మొత్తానికి నిన్న తేరుకొని సరే అని చెప్పేసి ఒప్పుకున్నారు పోలీసులు ఆమెని టెస్టులకు తీసుకెళ్తే దాదాపు ఆరు రకాల టెస్టులు చేశారు వాటికి సంబంధించిన రిపోర్ట్లు ఇంకా రాలేదు కూడా టెస్టులు మాత్రమే పూర్తయ్యాయి ఆమె నుంచి అవి సేకరించుకున్న తర్వాత ఇమీడియట్గా ఆవిడ ఫోన్ స్విచ్ ఆఫ్ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయిందో ఆ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిందో తెలియదు కనపడటం లేదు సో ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఆ టెస్టులు అలా ఇవ్వడం ఎవరికైనా ఇబ్బందే ఈ ఎమ్మెల్యే గారికి ఇబ్బంది కలిగించి లేకపోతే ఏమన్నా నిజాలు బయటకు వస్తాయి లేకపోతే ఇంకేదైనా సమస్య అయినా ఆవిడని మాయం చేశారా లేకపోతే ఆవిడే తన ఆరోపణల విషయంలో మొదటి నుంచి కూడా ఆ టెస్టులకు ఇష్టపడుతూ లేదు కాస్త వ్యతిరేకిస్తూ వస్తున్నారు కాబట్టి ఆ రిపోర్ట్స్ వచ్చేలోపే తను ఏమైనా వీళ్ళకి కనపడకూడదు లేకపోతే రిపోర్ట్స్ వస్తే నా మీద క్వశ్చన్లు ఎక్కువ అవుతాయని భయపడి ఆవిడేమన్నా ఇట్లా అప్స్కాండ్ అయ్యారు సో ఇటువంటి డౌట్లు అయితే చాలానే ఉన్నాయి అసలు ఆవిడకు ఈ టీడీపీ వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ మద్దతు లేకపోవడం ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి నెలకొంది ఎప్పుడు కూడా మహిళలు ఈ విధంగా ఆరోపణలు చేసినప్పుడు మొదట ఎంతో కొంత మద్దతు అయితే వస్తుంది గతంలో ఆ శాంతి అనే మహిళ ఆరోపణ చేసినప్పుడు ఆవిడకు కూడా కొంత మద్దతు వచ్చింది ఆ తర్వాత తర్వాత దాంట్లో అన్ని విషయాలు పరిశీలించాక ప్రజలు కూడా ఇది మరీ మూడు ముక్కల అట్లాగా ఎటేటో సాగుతుందని చెప్పేసి ఇక విషయం అర్థం చేసుకున్నారు అది వేరే సంగతి ఇక్కడ మాత్రం మొదటి నుంచి కూడా ఈవిడ ఆరోపణలు చేసిన మొదటి నుంచి కూడా ఈవిడికి మద్దతు లేదు అయితే మీడియా ఒక వర్గం మీడియా మాత్రం దీన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించింది అది ఎవరు ఏంటి అనేది అందరికీ తెలిసిందే సో ఇప్పుడు ఈవిడ కనపడకుండా పోయింది పోలీసులకు మళ్ళీ కొత్త తన్నప్పు వచ్చింది ఈవిడ ఆచూకీని పట్టుకోవాలి సో ఇది ఇక్కడ ఉన్న సిచ్యువేషను సో వీళ్ళ ఇద్దరి జీవితాలు ఒక్కసారిగా ఈ సంఘటనతోటి ఇలా మారిపోయాయి మరి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి ఇందులో వచ్చే డౌట్ ఏంటంటే ఈ విడ కనపడకుండా పోయిన తర్వాత అలాగే ఈయన వైసీపీలోకి వెళ్తున్నాడు అన్నప్పుడు ఇక ఒక డౌట్ అయితే క్రియేట్ అవుతుంది నిజంగానే ఒక పార్టీ వాడుకొని ఈ విధంగా చేసిందా ఇదంతా బ్యాడ్ నేము అవతల పార్టీకి తీసుకురావడం కోసం చేశారా లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది వ్యక్తులు ఆరోపిస్తున్నట్టుగా ఎవరైతే ఆదిమూలం ఉన్నారో ఆయన కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు ఆరోపిస్తున్నట్టుగా అక్కడే ఆ సత్యవేడులోని లోకల్ టీడీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ ఆధిపత్యాన్ని చూపించుకోవడానికి ఈయనకు బ్యాడ్ నేమ్ క్రియేట్ చేయడానికి గేమ్ అంతా ఆడారా ఆవిడని అడ్డం పెట్టుకొని నడిపించారా చివరికి ఆవిడకి ఏ ప్రమాదం రాకుండా ఆవిడని సైడ్ అప్స్కన్ చేసేసారా సో ఇటువంటి డౌట్లు అనమాట మరి దీనికి సమాధానం అయితే ఇక ముందు ముందు ఆవిడ ఏవైతే రిపోర్ట్స్ వచ్చాయో ఆ రిపోర్ట్స్ చెప్పేస్తాయి ఒకవేళ నిజంగానే ఆ రిపోర్ట్స్లో ఆవిడకు బలవంతంగా ఇది జరిగింది ఏదైతే యాక్టివిటీ ఉందో అది జరిగింది అని తెలిస్తే ఖచ్చితంగా ఆయనకి ఆదిమూలంకి కేసు బుక్ అయినట్టే మరోవైపు చూస్తే ఆవిడ ఒకవేళ అందులో అటువంటిది ఏమీ లేదు ఇద్దరు ఇష్టపూర్వకంగా కలిశారని తెలిస్తే అప్పుడు కూడా ఆవిడ డేంజర్లో పడ్డట్టే ఎందుకంటే ఆవిడ మీద ఇప్పటికే ఇదంతా చెప్పుకున్నాం కదా ఆవిడకి ఎటువంటి మద్దతు లేకపోవడం సో ఆ కుట్ర అనేది బట్టబయలు అవుతుంది ఈ రెండు విషయాలు కాక మూడోది ఏంటంటే ఆదిమూలం గారు స్క్వాష్ పిటిషన్ కోర్టులో వేశారు అంటే ఈ కేసును కొట్టేయండి అని చెప్పేసి పోలీసులు ఏదైతే తన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారో ఆ కేసును కొట్టేయమని స్క్వాష్ పిటిషన్ వేశారు సో ఆ క్వాష్ పిటిషన్ కూడా విచారణకు రావాల్సి ఉంది సో దాని త్వరగా విచారించి దానికి సంబంధించి ఏదైతే ఉందో అది తెలిసాలి కాకపోతే కోర్టు అది కొట్టేయడానికి సిద్ధంగా లేదు అనేది మనకు కనిపిస్తున్న వాస్తవం ఎందుకంటే ఈ కేసులో రెండు వైపుల నుంచి కూడా రెండు వేరు వేరు వెర్షన్లు ఉన్నాయి పైగా ఒక మహిళకు అన్యాయం జరిగిందన్న ఆరోపణ అనేది చాలా తీవ్రమైన ఆరోపణ కాబట్టి ఆ ఎవిడెన్స్ వస్తే తప్ప ఆ కేసు కొట్టేయాల లేదనేది ఆ